హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. జబర్దస్త్ షోతో కమెడియన్ గా పరిచయం అయి బుల్లి తెరపై అలరి చేసే సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు తన ప్రేమను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ మీద ఏడ్చేసిన సుధీర్ ని మంచులక్ష్మి ఓదార్చే ప్రయత్నం చేసింది. అసలు విషయంలోకి వస్తే సుడిగాలి సుధీర్ 12 ఏళ్ల పాటు ఓ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడట. కానీ ఆ అమ్మాయి అతడిని వదిలేసి మరెవరినో పెళ్లి చేసుకోవడంతో ఆ బాధ నుండి బయటికి రావడానికి చాలా సమయం పట్టిందని తన లవ్ స్టోరీ చెప్పుకో 5వ తరగతి చదివే సమయంలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. 9వ తరగతి వచ్చేసరికి తను కూడా నన్ను ఇష్టపడింది. అలా 12 ఏళ్ల పాటు మా ప్రేమ కొనసాగింది. నేను హైదరాబాద్ కు వెళ్తున్నాను, సెటిల్ అయి వస్తాను అని ఆ అమ్మాయికి చెప్పి వచ్చాను. తను కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి పంపించింది. కానీ సడన్ గా ఒక రోజు ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ అమ్మాయికి పెళ్లయింది, లవ్ మ్యారేజ్ అంట అని చెప్పాడు. నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశావని అడిగితే నేను చాలా సంతోషంగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది అంటూ చిన్నప్పటి తన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పి కన్నీటి పర్యంతం అయ్యాడు. వెంటనే ఆ షోలో పాల్గొన్న ప్రేమని మంచులక్ష్మి అతన్ని ఓదార్చారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.